అసలు చంద్రబాబు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితం అంతా కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు అని చెప్తున్నాం కానీ పరస్పర విరుద్ధం గంట గంటకి ఇవాళ ఏదో ప్రెస్ మీట్ మాట్లాడతానని చెప్తున్నారు ఎవరో మీలాంటి వినూత్నులు ఏమండి మీరు 12:00కి 12:30కి మీ కౌంటర్గా మాట్లాడతా అంటాను మాట్లాడుకొని రోజుకో చోట ప్రెస్ మీట్ మాట్లాడతాడుగా నిన్న మాట్లాడిన దానికి ఇవాళ ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి రేపు బైరంగ సభకి రేపు బైరంగ సభకి ఎల్లుండి ప్రెస్ మీట్కి మొత్తం కాంట్రడిక్షన్ ఆ జీవితం అంతా 2008వ సంవత్సరం నుంచి మొత్తం కాంట్రడిక్షన్ కదా ఆయన జీవితం రాజకీయ జీవితం అంతా కూడా పరస్పర విరుద్ధమే ఆశయాస్పదం పరస్పర విరుద్ధమైన ప్రకటనలే కదా ఆయన ఒక తంతమ్మ ఆయన చివరికి ఒకసారి అనిపిస్తా ఉంటది తెర మీదేమో చిరంజీవి గారి తమ్ముడిగా ఊరికి ఆనిదంతాడు ఈనిదంతాడు టపా టపామని తంతాడు తుపాకీ తీసుకుని కాల్చేస్తాడు వెనక నుంచి కాల్తాడు ముందు నుంచి కాల్తాడు కళ్ళు ముందు ఉంటాయి వెనక నుంచి కాల్తాడు ముందు నుంచి కాల్తాడు చేతి కింద నుంచి కాల్తాడు కాలు కింద నుంచి కాల్తాడు ఒక తందంతే మామూలుగా ఎనభై బిరువాలు బద్దలైపోతా ఉంటాయి డాబాలు పడిపోతూ ఉంటాయి గోళ్ళ పడిపోతూ ఉంటాయి అదేమో తెర మీద సినిమాలో రాజకీయాలకు వచ్చేప్పటికేమో ఇక్కడ ఒక బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక వేణుమాధవ్ ఇక్కడ ఒక ఆలి ఇక్కడ ఒక సప్తపది సప్తగిరి అతను సప్తగిరి ఈ కనపడతా ఉంటాడు ఇక్కడ తెర మీదకి ఇక్కడికే మనకి పరస్పర విరుద్ధంగా కనపడతా ఉంటాడు ఇక రాజకీయాల విరుద్ధం లేక ఏముంటది ఇక్కడేమో వీళ్ళందరూ సమ్మేళనంగా కనపడతా ఉంటాడు వీళ్ళందరిని కలిసి కలిసి రుబ్బేసి వచ్చి వీళ్ళందరూ ఎట్ట ఉంటారు అట్ట కనపడతాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2018లో ఏం మాట్లాడాడు అమరావతి అనేది కొంతమంది కమ్మవారి లేదా డబ్బున్నవారి సంపద కలిగిన వారి గేటెడ్ కమ్యూనిటీ 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అది ఒక కమ్మవారి డబ్బున్నవారి సంపద కలగవారి 50,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటికి ఏమైనా శుద్ధి ఉండాలి ఇవాళ మాట్లాడే మాటకి నిన్న మాట్లాడే మాటకి ఇక ఆయన ఏం చెప్తాం చెప్పండి